బాధ్యత లేకుండా, ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు లేకుండా బురద్దల్లే కార్యక్రమం చేయడం అది తప్పు. ఇప్పటికే ప్రజలు వీళ్ళ మీద ద్వేషించే పరిస్థితికి వచ్చారు, అసహించే పరిస్థితికి వచ్చారు. మీకు ఓటు వేయలేదని రాష్ట్రం మీద ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు, రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడం మంచిది కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసిన పనికి మీకు ఓట్లేయలేదు, మీ అరాచకాలకి ఆ రోజు ప్రజలు తీర్పిచ్చారు. ఈరోజు ఇలాంటి అరాచకాలు ఇంకా చేసి, విధ్వంసాలు చేసి, నేరాలు ఘోరాలు చేస్తే మిమ్మల్ని రాష్ట్రంలో కూడా ఉండేరు, ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు. గుర్తుపెట్టుకోండి, ప్రజా జీవితాలతో ఆడుకోవద్దండి. మీరు చేసిన తప్పుడు పనుల వల్ల కొన్ని లక్షల మంది నాశనం అయిపోయారు. 140,000 కుటుంబాలు ఈరోజు ఇళ్ళలోకి నీళ్ళొచ్చి సర్వస్వాన్ని కోల్పోయారు. ఇంకొక పక్క 250,000 మంది, దగ్గర 2 లక్షలు కాదు, 680,000 మంది, 700,000 మంది ఒక వారం నుంచి ఒక మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఇంట్లో నుంచి బయట రాలేరు, నీళ్లు లేవు, కరెంటు లేదు, ఇంకొక పక్క అన్ని ఇబ్బందులు, తినడానికి తిండి లేదు, పిల్లలకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నారు. అంటే ఎక్కడే పోతున్నావు ఇవన్నీ? నేను చాలా స్టోరీస్ చెప్పాను, కనీసం మానవత దృక్పథం మీకు ఉంటే. నన్ను ఒక ఆయన అడిగాడు, మా పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాను, మంచినీళ్ళు ఇప్పించమని అడిగాడు. నేను చాలా బాధపడ్డా. ఒక కన్న తండ్రి ఆవేదన 3 రోజులుగా పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోవడం. ఇంకొక దగ్గరికి వెళితే 1 సంవత్సరం బాబుని తీసుకొని తండ్రి వచ్చేసాడు, భార్యను వదిలేసి వచ్చాడు. అంటే చనిపోతామని అనుకుని కనీసం నేను పోయి నా కొడుకుని బతికించుకుంటే కనీసం న్యాయం చేసేమని అవుతానని వచ్చాడు. కానీ మనసు క్షోభిస్తూ ఉంది. ఒక మాట అన్నాడు, సార్ ఏం చేస్తారో చేయండి, నా భార్యను తీసుకురండి. నేను అడిగాను, ఎందుకు వదిలేసి వచ్చావంటే ఈ బాబు కోసం వచ్చాను, లేవండి నేను వచ్చేవాడిని కాదు. అంటే భార్య బిడ్డ మధ్యలో నలిగిపోయి బిడ్డను బ్రతికించుకోవడానికి భార్యను కూడా త్యాగం చేసే పరిస్థితికి వచ్చాడంటే మనం గుర్తుపెట్టుకోవాలి. కడాన సెంటిమెంట్ ఎంత ఇదిగా ఉంటాయంటే, ఒక ఆడబిడ్డ తండ్రి చనిపోయాడు, ఈవిడ బతకడానికి పారిపోవచ్చు, ఆవిడ ఏడుస్తూ అక్కడనే కూర్చొని నా తండ్రి శవాన్ని పోస్ట్ మార్టం పంపించండి, అంత్యక్రియలు చేసే అవకాశం నాకు అనిపించండి,